పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కుంభరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి చేపట్టిన కార్యక్రమాల్లో పట్టుదత్వ ముందుకెళ్తారు రాజకీయ పలుకుబడి అధికారుల సహకారం లభిస్తుంది ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునేటువంటి కార్యక్రమాలు చేస్తారు స్థలాలు పొలాలు వీటి మీద లాభాలు వస్తాయి కరోనా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దెబ్బతిన్న ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవటంలో చాలా తెలివిగా గౌరిస్తారు అదేవిధంగా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అద్భుతంగా మీరు అమలు చేయగలుగుతారు రాజకీయపరమైనటువంటి పదవి కోసం చేసే ప్రయత్నాలకి ఇప్పటి నుంచే వ్యూహం ఖరారు చేసుకుంటారు ఈ అనారోగ్యం వల్ల వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల పదివేల రూపాయలు బిల్లు అయ్యే చోట లక్ష రూపాయలు బిల్లు అవుతుంది ఇది సమాజం నడుస్తున్న పరిస్థితి ఇది ఈ రకమైనటువంటి అభివృద్ధి ఒక భారతదేశంలోనే కనపడుతుందని మేధావులు చెప్తున్నారు సరే మనకు అలాంటి విషయాలు పూర్తిగా అనవసరం మనం చేయవలసింది అలా ఏంటంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ముఖ్యంగా కెరియర్ పరంగా దృష్టి సారించడం క్రీడా సాహిత్య కళా రంగాల్లో మీకున్నటువంటి ప్రతిభకి తగిన గుర్తింపుని తెచ్చుకోవడం అత్యంత అవసరమైన విషయం వివాహ శుభకార్యాలు ఘనంగా చేయడానికి అవసరమైన ఏర్పాటు పూర్తి చేసుకుంటారు తేదీలో ముహూర్తాలు నిర్ణయించుకుంటారు ఎవరో ఏదో చెప్పారని చెప్పని వాళ్ళ మాట వినరు శాస్త్రం ఎలా చెప్తుందో దాని ప్రకారమే వెళ్ళాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడాను మీ శక్తికి మేరకు జాగ్రత్తగా చేయగలుగుతారు ఇతరులకి పెద్ద స్థాయిలో అప్పులు ఇచ్చే పరిస్థితులు ఒకప్పుడు ఉన్నారు మళ్ళీ ఇలాంటి మంచి పరిస్థితి వస్తుంది ఈలోపు మీ దగ్గర సహాయం కోరిన వాళ్ళకి లోటుతో లేదన కూడా ఎంతో కొత్త సహాయం చేసి పంపిస్తారు ఏది ఏమైనా పుట్టినప్పుడు వచ్చినటువంటి లక్షణాలు తొందరగా పోవు దాన ధర్మాలు చేసినటువంటి మీ మనస్తత్వం చాలామందికి సంతోషం కలిగిస్తుంది చాలా ఎక్కువ మందికి ఏడుపు కలిగిస్తుంది మనం చేయలేకపోతున్న దాన జేబులో డబ్బులుంటే చేయిల్ అవద్దు తీసి ఇవ్వటానికి కుదరదు చేయలేదు అది పూర్వజన్మ గు ఉండాలి నలుగురికి పెట్టి నలుగురికి పెట్టి తాను తినేవాడు అమృత భోజి ఎవరికీ పెట్టకుండా వాడక్కడే తినేవాడు మృత భోజి కనుక ఏంటంటే మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలను ఉపయోగించి కష్టపడి పైకొచ్చి తల్లిదండ్రులు బాగా చూసుకొని అక్కచల్లని తమ్ముడు బాగా చూసుకొని వీళ్ళు ఇతరత్ర మీ వైపు నుంచి వచ్చిన ఒత్తిడి కూడా మీరు తట్టుకొని మంచి కార్యక్రమాలు చేయటం మీ వృత్తి ఉద్యోగాల పరంగా ఒక స్థాయి సాధించడం ఇవన్నీ కూడా భగవంతుల వల్లే సాధ్యమైనాయని మీరు భావిస్తారు ఈ రాష్ట్ర జన్మించిన వారు ఈ కార్తీక మాసంలో అమృత మహాపశుపత హోమానం చేయించాలి ఏళ్ళ నడిస్తే నడుస్తుంది అందుకని అఘోర కూడా చేయించాలి కోటి ఒత్తులతోటి పదివేల ఒత్తులతోటి లక్ష ఒత్తులతోటి వెయ్యి ఒత్తులతోటి లేకపోతే మూడు వందల అరవై ఐదు ఒత్తులతోటి అష్టములుగా తోటి అష్టములుగా తేలతోటి కార్తీక దీపాన్ని వెలిగించాలి అందువల్ల మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి ఇవి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు